ఐపీఎల్ ప్రారంభమై వారం రోజులు కావస్తోంది. ఈ వారం రోజుల్లో ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి, మరింకెన్నో సంఘటనలు జరిగాయి. అయితే ఇప్పటివరకు జరిగిన 9 మ్యాచ్లలో హోమ్ టీమే విజయం సాధించడం విశేషం. ఇక ఈరోజు పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మరియు కోల్కతా నైట్ రైడర్స్ జట్టు మధ్య మ్యాచ్ జరగనుంది. ఇరు జట్లు తమ ముందు మ్యాచ్ను గెలిచిన ఊపు మీద ఉన్నాయి. అయితే ఈ సీజన్ స్టాట్స్ చూసుకుంటే హోమ్ టీమ్స్ మాత్రమే గెలుపొందిన దాఖలాలు ఉన్నాయి. ఈ లెక్కన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి విజయం దక్కవచ్చు అని మనం అనుకుందాం. కోల్కతా జట్టు పటిష్టంగా ఉంది, బెంగళూరు జట్టుకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఈ ఇరు జట్లు బెంగళూరులో ఇప్పటివరకు 11 సార్లు తలపడగా కోల్కతా జట్టు 7 సార్లు, బెంగళూరు జట్టు 4 సార్లు గెలిచాయి. బెంగళూరు వేదికలో కోల్కతా జట్టుదే పై చేయిగా కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఇరు జట్లు 32 సార్లు తలపడగా ఇందులో కోల్కతా 18 సార్లు, ఆర్సీబీ 14 సార్లు గెలుపొందాయి. మొత్తంగా కూడా కోల్కతాదే ఆధిపత్యం కొనసాగుతోంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం బ్యాటర్లకు స్వర్గం లాంటిది. ఈ వేదికలో ఎన్నో హై స్కోరింగ్ మ్యాచ్లు మనం వీక్షించాం. అయితే ఈ వేదికలో 88 ఐపీఎల్ మ్యాచ్లు జరగగా అందులో 37 సార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్టు గెలుపొందగా 47 సార్లు చేసింగ్ చేసిన జట్లు గెలుపొందాయి. 4 మ్యాచ్లలో ఫలితం తేలలేదు. ఇక ఈ వేదికలో కోల్కతా ఆధిపత్యం కొనసాగిస్తుందా లేక ఆర్సీబీ పుంజుకుంటుందా, వేచి చూడాల్సిందే.